नमस्ते, वेलकम बैक टू मई चैनल। इवाचे नैन बगारा राइस चुस्ना चाल सिंपल ईजी चुस्कुँ। सो दाने का मुझे मन मसाला रेडी पेवाली इलाची लवंग पट बिर्यानी आक साजीरा इलाको स्टवन गिने पेको अंदर नै वेको मसाला फ्राई चुस्काली। बगारा राइस की नै वेसुकुंटने बागुंटुंदी, फ्लेवर का टेस्ट का बागा वस्तुंदन्नमाट। इवि इला फ्राई अयिन तर्वात इप्पुडु पोडवुगा सन्नगा कट चेसुकुन्न आनियन मुक्कलु वेसुकोवाली, अलागे इला चीरि पेट्टुकुन्न पच्चिमिर्चि मुक्कलु कूडा वेसुकोवाली। इवि कास्त फ्राई अयिवनिद्दाम्। आ तर्वात मनं मुंदुगाने राइस अनेदि नानबेट्टेसुकोवालंडि, एंत कावालनि राइस नानबेट्टेसुकोनि उंचुकोवाली। इप्पुडु इवि कास्त फ्राई अयिन तर्वात रेंडु रेम्मड करिवेपाकु ఒక గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా తీసుకోవాలండి। ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్న నెయ్యిలో వేద్దాము। ఇప్పుడు ఈ నెయ్యి ఆనియన్ అంది ఉన్నే కదా, అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి। సో పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మీరు కావాలంటే కాస్త మిర్చి పౌడర్ ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయట్లేదు। తర్వాత సరిపడ వాటర్ పోసుకోవాలి, అంటే మీరు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి, ఇలా ఎన్ని గ్లాసుల రైస్ తీసుకుంటే దానికి డబుల్ వాటర్ పోసుకోవాలండి। ఇప్పుడు సరిపడ సాల్ట్ వేసుకోవాలి, వాటర్కి సరిపడ సాల్ట్ వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే। ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం ముందే నానబెట్టేసుకున్న రైస్ ఉంటుంది కదా, రైస్లో వాటర్ అంతా ఒంపేసి ఓన్లీ రైస్ అనేది ఇందులో వేసేసుకోవాలి। రైస్ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ మనం రైస్ అనేది వండుకోవాలండి। సో ఇలా కలుపుతూ మూత పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేదంటే అడగంటే ఛాన్స్ ఉంటుందన్నమాట, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది। సో అందుకని చెప్పేసి మనం రైస్ అయ్యేటప్పుడు చూసుకోవాలి, రైస్ అనేది దగ్గర పడిన తర్వాత అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని దించేసుకుంటే సరిపోతుంది। చూసారు కదా, రైస్ అనేది రెడీ అయిపోయింది వేడి వేడిగా। సో నాన్ వెజ్లోకి చాలా సూపర్గా ఉంటుందని, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ బగారా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట। సో ఎందుకంటే మసాలా ఫ్లేవర్ ఉంటుంది కదా, సో దేనికైనా బాగుంటుంది అనమాట ఇది ఇవాళ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి।